సార్, మీ పూర్వులను తలచి ఇన్నాళ్ల నుంచి ఉపేక్షిస్తూ వచ్చాం, కానీ మీరు సభ్యత లేక ప్రవర్తిస్తున్నారు. మీ విమర్శలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడకండి మహారాజా, నవ్వుకోవలసిన ఈ విమర్శల్ని అసహించుకునే గతి ఇంకా నాకు పట్టలే. మీరన్నిటికీ అతీతులు, కానీ ఇటువంటి వారికి తగిన శాస్తి జరగాలి. మహారాణి సమయానికి జ్ఞాపకం చేశారు. కథ ఏమైనా సరే కవితా శిల్పం రాణించేటట్లు వియోగం మీద ఒక చక్కని కావ్యం రాయించాలని మా ఆశయం. మహారాజా, ఒక మనవి, అది వీడు వ్రాయగలరేమో కనుక్కోండి. గలరా అంటే వ్రాయాలనుకుంటే గలను. అంటే అంటే అని తప్పించుకుంటారేమిటి చేతగారి మాటలు? అంటే నా చేత కాదని మీ సందేహమా? అయితే మహారాజా, నాకు అనుజ్ఞ ఇవ్వాలి, ఈ కావ్యాన్ని నేను రాస్తాను. మహారాజా, వ్రాయలేకపోతే వీరి బిరుదులు ఊడగొట్టించాలి. ఒకరు ఊడగొట్టించేదేమిటి, నేనే ఊడగొట్టుకుంటాను. మరి కాళిదాస్ గారు కూడా రాస్తారా అండి? మరి సంస్కృత సారస్వతానికి ఒక ప్రత్యేక గౌరవం రావాలంటే ఆ కావ్యం మహాకవే వ్రాయాలి. అవును మహాకవి, నేను మహారాణి కూడా ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం ఈ కావ్యం మీ చేత వ్రాయించాలని. ఏమంటారు? ఏమంటాను, ఈ వియోగ బాధ అనుభవించి తీరవలసింది. ఇక తీరికగా కూర్చుని ముచ్చటగా కావ్యం రాయాలంటే ఏం సెలవిప్పించండి. ఆచార్యదేవ, నేను అనురాగం అభినయిస్తే మీరు వియోగం అనుభవిస్తున్నట్టున్నారే, ఫోన్లేండి. మీ కావ్యానికి పట్టు చిక్కితే అంతే సార్. కావ్యమా? నా బ్రతుకే ఒక కావ్యం కావుంది. ఏమిటి కవిస్త్రీ అలా ఉన్నారు? ఎలా ఉన్నా ఇక నా జీవితం ఇలా గడపవలసిందేగా. అందుకు విచారం ఎందుకు? సంతోషంగా నేను మిమ్మల్నే సేవించుకుంటాను. ఇక నా కళారాధనంతా మీకోసమే అనుకోండి. ఏమమ్మా ఇలా వచ్చారు? ఏమీ లేదు, వారిని చూడాలి. వారంటే కాళిదాస్ గారేగా? వారు మిమ్మల్ని ఇప్పుడు చూడదు. మీరు నెమ్మదిగా వెళ్ళిపోతే మంచిది. కాదు, వారిని నేను తీసుకువెళ్ళాలి. వారు రారని చెప్పానుగా, ఏమిటి నీ పంతం? ఏమైనా సరే వారిక్కడ ఉండకూడదు. ఏ, ఎందుకు ఉండకూడదు? చక్కగా ఉండొచ్చు, మీకు తెలియదేమో. నేను వారిని ప్రేమిస్తున్నాను, వారు నన్ను ప్రేమిస్తున్నారు. అలా తిరగడానికి వెళ్ళదు. ఏమిటమ్మా నీ దౌర్జన్యం? ఏదో నీ భర్తను నేను కట్టివేసుకున్నట్టు, నువ్వు ఆయన భార్యవైనట్టు నా ఇంటికొచ్చి నన్ను అల్లరి పెడతావా? ఎవరైనా వింటే నవ్విపోతారు గాని ఇక దయచేయండి. చూస్తారే, మీకే చెప్పేది. ఏమిటి, స్త్రీలు ఇలా ఆవేశపడితే నేను సహించలేను. ఉమాదేవి, మీకు నిజంగా నా మీద గౌరవము అభిమానము ఉంటే ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటో పాప, ఆమె స్థితి నాకు అర్థం కావటం లేదు. మీ స్థితి నాకు అర్థం కావడం లేదు విలాసవతి. ఇకనైనా సాటి స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసుకుంటే సంతోషిస్తాను. కవిశ్రీ, ఉమాదేవి,
ఉమాదేవి, వివాహితమైన భర్తను ఎడబాసి నీవు వియోగం అనుభవిస్తున్నావు. అవివాహితుడనైనా నీ బాధ నేను తెలుసుకోగలిగాను. నీకు వచ్చిన ఆపద నాకు వచ్చినట్లే ఉంది. నా కోసం మీరు ఇలా బాధపడదు కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఓదార్చుకోవాలి, గచ్చంతరం లేదు. నా భావాలిప్పుడు పరిపరి విధాల పరుగులెడుతున్నాయి. ఈ సమయంలో మీ భర్త నీకోసం ఎంత పరితపిస్తున్నాడు, నిన్ను చేరుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు, విఫల మనోరథుడై ఏ పక్షులను బ్రతిమాలుతున్నాడో, ఏ గిరులను అధిరోహిస్తున్నాడో, నీకు సందేశం తీసుకువెళ్లమని ఏ మేఘాలతో మొరబెట్టుకుంటున్నాడో ఊహించైనా చెప్పగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. మేఘ సందేశం వియోగ కావ్యం నీకోసం వ్రాస్తా. అవును, నీకోసమే వ్రాస్తా. కానీ నీ విచారం చూస్తే నీకు ముందున్న ధైర్యం కూడా ఇప్పుడు ఉన్నట్టు లేదు. క్షమించండి, ఇది ధైర్యంగానే ఉంటాను. పిచ్చి తల్లి, నేను నీ తండ్రి వంటి వాణ్ణి, నా వద్ద దాపరికమే. నీవు కాళిదాసు గారు కూడా పైకి తెలియకుండా ఏదో బాధపడుతున్నారు. ఇక్కడికి రాకపోవడం నీకేమైనా? కానీ దుష్యంతుడు శకుంతలను వంచాలనే వంచాడు. అటువంటి ధూర్తుడు కథానాయకుడుగా పనికిరాడు. ఏమైనా సరే మీరు తలుచుకుంటే పనికి వస్తాడు. మనోజ్ఞమైన మహానాటకమే సిద్ధమవుతుంది. కానీ కవిత్వాన్ని నేను అలా దుర్వినియోగం చేయలేను ప్రభు. కవిశ్రీ, పాత నాటకాలతో పాటు మా కౌశలం కూడా పాతబడిపోతూ ఉంది. రేపు శారదా ఉత్సవాల్లో మా పేరు నిలపడం కోసం తమరి నాటకం రాసి పెట్టాలి. మహాకవి, ఆ కథ మీద వారికి ఎంతో అభిమానం లేకపోతే వారిలా స్వయంగా వచ్చి అడుగుతారా? కనుక వారి అభీష్టం మీరు నెరవేర్చాలి. ఇష్టం లేని పని కష్టమైనా నన్ను చేయమని నిర్బంధిస్తున్నారా గురుదేవ? క్షమించండి. ఆచార్యదేవ, ఎప్పటికైనా అది వారి వల్లనే కావాలి. వారు కాదన్నా, నా సంకల్పం మాత్రం ఎన్నటికీ వృధా కాదు. వారు శకుంతల నాటకం వ్రాసి ప్రదర్శించినప్పుడే నేను తిరిగి వారిని దర్శించేది. వారంతగా అడుగుతుంటే మీరెందుకు రాయకూడదు? ఆ కథలో ఏమైనా దోషం ఉన్నదా? పాప శకుంతల ఎంత అమాయకురాలు, నాకు జాలి వేస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఆ సీతాదేవి నాటి నుంచి చూస్తున్నా, మీ స్త్రీలకు భూదేవిని మించిన సహనం ఉంది. అది దోషమంటారా? అవును, అందుకే పురుషులంత సులభంగా మిమ్మల్ని వంచగలుగుతున్నారు. ఆ వంచనలో అందరినీ మించినట్లు నిండు కొలువులో భార్యనే భార్య కాదన్న భర్త దుష్యంతుడొక్కడి పురుష జాతికే కళంకం. ఏ కారణంతోనూ విడిచిపెట్టడము కాదు, చనిపోవడము కాదు, బ్రతికుండి బుద్ధిపూర్వకంగా భార్యనే భార్యవు కాదన్న ఆ భర్తను ఒక కథానాయకునిగా చాటి లోకానికి ఎలా చూపించమంటాం? ఎలా ఏముంది, ఏ శాపము వరము మనస్సుకు మరుపు కలిగి భార్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే ఆ భర్త దోషమేమిటి? ఓ, అద్భుతంగా ఉంటుంది. ఉమాదేవి, ఇక నాటకం నడిపిస్తాను చూడండి. శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం.